దారిలో వచ్చేటప్పుడు రోడ్డు దిగి నడిచారు. అందరిలో ఎందుకు నడిచి వెళ్ళిపోతే ఇంకా ఒక 5-6 కిలోమీటర్లు ఉందన్న కోపం వచ్చింది. రోడ్లు దాదాపు పోయిన సంవత్సరం 19 వచ్చినప్పుడు 19 చివరిలో వచ్చినప్పుడు అట్లాగే ఉన్నాయి. అలాగే గత 5 సంవత్సరాల్లో ఎప్పటికొచ్చినా పడిపోవటాలు ఇబ్బందిగా ఉన్నాయి. నేను ఒకటే చెప్పాను, ఈ రోడ్డు ఎన్ని కిలోమీటర్ల రోడ్డు ఉందో మనకి మొత్తం కనెక్ట్ చేసే బోత్ సైడ్స్ రెండు వైపులా ఈ రోడ్డుని కనీసం మనం ఇవ్వాలి. మనం ఈ రోడ్డుని ఇవ్వాలంటే కలెక్టర్ గారు కూడా నాకు ప్రామిస్ చేశారు, అదనంగా ఏదన్నా నిధులు కావాలంటే అది మేము ఎక్కడి నుంచి సేకరిస్తాం, ఎక్కడి నుంచి తీసుకొస్తాం. మా తిప్పలు పడి ముందు ఒక దశాబ్దం నుంచి మనకి ఇబ్బందిగా ఉన్నాయి రోడ్లు ఇక్కడ. ఎందుకంటే లాస్ట్ టైం జంగారెడ్డిగూడెం నుంచి వచ్చినప్పుడు ఈ రోడ్డు చూస్తే ఐఎస్ జగన్నాథపురం అంతా ఉండి ఇక్కడి నుంచి జంగారెడ్డిగూడెం నుంచి ఇక్కడ ఇంత దూరం అని చెప్తే 2.5 గంటలు పట్టింది అక్కడ రావడానికి. పోనీ ఇప్పుడు వైసీపీ వచ్చి అద్భుతాలు ఏం చేసిందా అంటే ఆ రోడ్డు ఈరోజు దాకా నేను చెప్పాను. నేను ఎందుకు ఇంటికి నడిచానంటే నాకు నేను చెప్పాను, నేను ఈ కార్లు ఎక్కలేకపోతున్నాను, నాకు నడు నొప్పి వెన్నుపూస కదిలిపోతుంది నాకు, నేను దిగి నడవాల్సిందే. నేను నడుస్తానని చెప్పి దిగి వచ్చి నేను ఎందుకు దిగి నడిచానంటే నేను మీ కష్టాలను అర్థం చేసుకున్నాను. పదవి రాగానే ఒక 10 రెట్లు ఎక్కువ కష్టపడేవాడిని తప్ప సుఖాన్ని తీసుకునే వ్యక్తిని కాదు. మీ కష్టాల్లో మీ ఇంట్లో ఒకటిగా నేను పాలు పంచుకునేవాడిని చెప్పడానికి, అలాగే మొన్న ఈ మధ్యన గుడిబండ్లో కూడా ఏదో కనుక మీరు సినిమాలు కాకుండా ఏ భగవత్ నామం కానీ మీరు జపిస్తే మీరు నిజంగా అద్భుతాలు జరుగుతుంది. మీరు సినిమా ఉండాలి సరదా అంతే. సినిమాలు ఉండాలి సరదా, ఉత్సాహం మంచిదే, కానీ సినిమాలు బాగుండాలన్నా చూడాలన్నా ముందు మన కడుపు నిండాలి కదా, డబ్బులు రావాలి కదా. అలాగే ఇందాక మన దుర్గేష్ గారు చెప్తా ఉన్నారు టూరిజం శాఖ మంత్రులు, మనకి ఇందాక మనం మెగా డిఎస్సీ చేశాం, మనం చాలామంది మేము క్యాబినెట్లో కూడా మాట్లాడుకున్నప్పుడు ఒకటి అనుకుంటున్నాం, ప్రతి సంవత్సరం నిరుద్యోగ యువత కంపల్సరీగా మెగా డిఎస్సీ క్యాలెండర్ రిలీజ్ చేయాలి. ఇది అంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక డిస్కషన్ నడిచింది చాలా చోట్ల. ఇది ప్రతిసారి మీరు చెప్తే మేము అర్థం చేసుకునేది కాదు. మీరు మమ్మల్ని మీరు మా మీద భరోసా పెట్టారు, మాకు బాధ్యత ఇచ్చారు, ప్రభుత్వం స్థాపింపేలా చేశారు. కానీ మనకున్న సమస్యలు ఏంటంటే వైసీపీ చేసిన ఈ తప్పుడు దోపిడీ వల్ల, తప్పుడు విధానాల వల్ల పాలసీ తరిం కొట్టేసిన వెళ్ళిపోయారు, వాళ్ళకి లేరు. ఇప్పుడు చింత సత్యంగా ఇంకా పిలుపు చావలేదు ఇంకా వాళ్ళకి సాగుతుంది కదా. మన చిన్నప్పుడు స్కూల్ చదువుకున్నాడు చింత సత్యంలో పిలుపు చావాల, వాళ్ళు ఓడిపోయి 11 సీట్లు మిగిలిన ఇంకా వాళ్ళు నోళ్ళు ఆగట్ల. మధ్యలో అందరూ అడుగుతూ నన్ను ఏంటన్నా నువ్వు మెత్తబడిపోయావు మంచోడు అయిపోయావు. నేను ఎప్పుడు మంచి ఉన్నా అసలు, నేను ఎవరి జోలికి వెళ్ళను. లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్తున్నా, చింత సచ్చినా మీకు ఇంకా పులుపు చావాలా, మీకు ఇంకేమి రాదు నోట్లో నుంచి అలా చేస్తాం భవిష్యత్తులో. నాకు విమర్శించే ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తున్నాను, మేము చాలా త్రికరణ శుద్ధిగా పనిచేస్తున్నాం. మీ ఇష్టానికి కూర్చొని సోషల్ మీడియాలో మేము తిట్టేస్తాం, మళ్ళీ పాత పద్ధతుల్లో కుటుంబ సభ్యుల్ని తిడతాం, ఏదైనా మాట్లాడుతూ ఉంటే నేను మీకు స్వామి మీద ఆన మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది. ఎందుకంటే మీకు గెలిచిన రోజు చెప్పాను, ఇది పగ ప్రతీకారాల ప్రభుత్వం కాదు, ఇది 3 నెలలు కానీ 4 నెలలు నేను ఒక్క మాట మాట్లాడా, కానీ వాళ్ళకి నోళ్ళు ఎక్కువైపోయినాయి. ఇది మంచి ప్రభుత్వమే కానీ మెతక ప్రభుత్వం కాదు, గుర్తుపెట్టుకోండి. తొక్కి నారదిస్తా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, చూస్తాను భవిష్యత్తులో. మీరు మాకు మీకు చాలాసార్లు చెప్పాను, మీరు మీకు యుద్ధమే కావాలంటే యుద్ధం కోరినంత ఇస్తాను నేను.
మీ గొడవే కాదు. నేను మీ కోరినంత గొడవ ఇస్తాం. కాబట్టి ఎలాంటి గొడవ అంటే అభివృద్ధికి దోహదపడే గొడవ. సన్నాసుల్ని చితగొట్టి ఆడబిడ్డలకు రచ్చిగా ఉండే గొడవ. ఎందుకంటే నాకు సహనం పోయింది, 4 నెలలు చూశాం. అలాగే ఉన్నత అధికారులకు కూడా ఇందాక క్లోజ్ డోర్ మీటింగ్ చేశాం. సీక్రెట్స్ ఏం లేవు దీంట్లో. ఎస్పీ గారికి, ఉన్నత అధికారులందరికీ, కలెక్టర్ గారికి కూడా ఒకటే చెప్పాం, ముందు సంక్షేమ హాస్టల్స్ లో బాలికల పరిస్థితి ఎలా ఉందో చూడండి. ఆడ సంక్షేమ హాస్టల్స్ లో బాత్రూమ్ సరిగ్గా ఉన్నాయా లేదా ఉందో నాకు తెలుసు. ఎందుకంటే పిఠాపురం వెళ్తే సంక్షేమ శాఖలో హాస్టల్స్ లో ఆడపిల్లలకు అసలు బాత్రూమ్స్ లేవు. ఏమన్నా కట్టిస్తా ఉన్నా. పిఠాపురం ఒకటే నా సొంతం కాదు, మన నియోజకవర్గం కూడా నా సొంతం, రాష్ట్రం మొత్తం నా బాధ్యత. అది ఎక్కడో చోట మొదలు పెట్టాలి కాబట్టి మొదలు పెడుతున్నాం. కానీ సిందాక చెప్పిన మీటింగ్ లో ఒకటే చెప్పాను, సంక్షేమం ఈ క్రమంలో ఆడబిడ్డలకి క్షేమం చాలా ప్రయారిటీ. ఇది